Hi, hello friends. Today, we are going to see a very important comparison video. That is Pulsar 150 standard model and Pulsar N150. In Pulsar N150 Pulsar N150 market, there are many doubts about this bike So, in the comment section, there are a lot of comments. So, I am doing this video. Friends, Pulsar N150 first engine gurinchi maatladukunte 14.5 PS power 13.5 Nm torque manaki air cooled engine labhistundi alage single cylinder twin spark 2 valve engine aithe undannamata BS6 compliant engine so deentlo manaki kick rod kuda vill offer chestunnaru kabatti manam ekkada kuda disappoint avvalsina avasaram aithe ledannamata so ikka manaki paatha Pulsar 150cc standard model lo chusukunnattlayite 13 Nm torque alage 14 PS power aithe undi so half of the torque power manam Pulsar N150 lone ekkuva chudochu annamata so idi kaaranam chesukoni manam bike teesesukovalante kudaradu endukante Pulsar N150 anedi complete ga naked sports bike annamata chotanki ala untundi seat height kuda koncham ekkuva untundannamata compare chesukunnattlayite paatha Pulsar toti but paatha Pulsar lo chusukunnattlayite oka bold looks aithe untayi sportier ga untundannamata chaala mandi ఈ బైక్ యొక్క మానియన్ ఇష్టపడుతూ ఉంటారు ఈ బైక్ యొక్క సీటింగ్ పోస్చర్ అద్దరిపోతుందన్నమాట సో క్లాసిక్ లుక్ లో కనిపిస్తున్నట్లే ఉంటది బట్ ఇది స్పోర్టియర్ గానే ఉంటది చూడడానికి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఫీచర్స్ పరంగా కొంచెం బెటర్ గా N150 ఉన్నప్పటికీ కూడా కొంచెం బెటర్ లుక్స్ తోటి మీరు అంటే ఒకసారి దానికి అలవాటు పడిపోయాం కాబట్టి అది మనకి ఎప్పటికీ బాగానే అనిపిస్తుందన్నమాట కొత్తగా వచ్చిన N150 ని మీరు బైక్ కొత్తది అది ఇది అని అనుకోవద్దు బట్ ఈ పల్సర్ 150 కూడా మనకు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది ఫ్యామిలీ కూడా స్టాండర్డ్ మోడల్ అద్భుతంగా ఉంటుందన్నమాట సో ఒకసారి ట్రై చేయొచ్చు రెండిట్లో మనకి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి వాటి గురించి నేను అయితే ఇప్పుడు చెప్తాను సో ఇప్పుడు చెప్పినటువంటి ఇంజన్ కేటగిరీలో మాత్రం మీరు డిసైడ్ అవ్వడానికి అయితే మాక్సిమం లేదు సో ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండు బైకుల యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడతాను పల్సర్ N150 వచ్చేసరికి ఆల్మోస్ట్ 150,000 రూపాయలు అయితే మాత్రం మనకి లభిస్తుందన్నమాట సో మీకు సింగిల్ వేరియంట్ అయితే ఉంది బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ ఫ్రంట్ వచ్చేసరికి 260mm డిస్క్ బ్రేక్ తోటి ఆఫర్ చేసే సింగిల్ ఛానల్ ఏబిఎస్ బైకు సో ఇది వచ్చేసరికి మీకు 140,000 రూపాయలకి దగ్గరలో దొరుకుతుంది సో 10,000 రూపాయల డిఫరెన్స్ అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు సో మీకు ప్రైజ్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా మీరు పాత పల్సర్నే తీసుకోండి ఎందుకంటే 10,000 రూపాయల ప్రైస్ అయితే తక్కువేం కాదు హాఫ్ ఆఫ్ ది పవర్ హాఫ్ ఆఫ్ ది టార్క్కి అలాగే లిటిల్ బిట్ మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి N150లో బట్ దానికి 10,000 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదని నా పర్సనల్ ఒపీనియన్ సో ఇంత ప్రైస్ రేంజ్లో మీరైతే ఏ బైక్ తీసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయకుండా వెళ్ళొద్దు సో ఇప్పుడు నేను టైర్స్ గురించి అలాగే బ్రేక్ సిస్టమ్ గురించి మాట్లాడాను కాబట్టి బై ది బై రెండింటిలో కూడా మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటే బైక్ వస్తుంది రెండింటిలో కూడా ఏబిఎస్ మిస్ కాలేదు సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫీచర్స్ గురించి అన్నమాట ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ దాంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో దీంట్లో కూడా అలాంటివి ఉన్నాయి కాకపోతే అక్కడ ఉన్నటువంటి N150లో ఉన్నటువంటి కన్సోల్ ఏదైతే ఉందో అది మనకి చాలా అట్రాక్టివ్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు N150లో మనకి ఇక్కడ స్టాండర్డ్ వేరియంటు పల్సర్ 150లో చూసినట్లయితే మనకి టాకోమీటర్ ఎనలాగ్లో ఉంటే స్పీడోమీటర్ ఓడోమీటర్ అనేది మనకి డిజిటల్లో ఉంటాయి బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే N150లో ఆల్మోస్ట్ మనకి మొత్తం కూడా అంటే డిస్టెన్స్ టు ఎంటీ ఇలాంటి ఫీచర్స్తో పాటు USB ఛార్జింగ్ పోర్ట్ కూడా మనం అయితే చూడొచ్చు ఇలాంటి ఫీచర్స్ మీరు ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం మీరు కొత్తదనాన్ని కోరుకునే వాళ్ళైతే మాత్రం అప్పుడు మీరు బజాజ్ పల్సర్ N150ని అయితే మాత్రం చూస్ చేసుకోండి సో ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మనం ఈ రెండు బైకుల యొక్క హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ సెక్షన్లో పూర్తి విన్నర్ వచ్చేసరికి మనకి N150 అనేది అస్సలు చెప్పలేము ఎందుకంటే N150లో బై జంక్షనల్ ప్రొజెక్టర్ LED ల్యాంప్ ఉంది బట్ కొత్త మోడలు చూడటానికి మనకి ఫేస్ కట్ రోబోటిక్ ఫేస్ కట్ లాగా కనిపిస్తుంది బట్ పల్సర్ స్టాండర్డ్ వేరియంట్ ఏదైతే ఉందో దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు ఆ మనకు కనిపించేటువంటి బుల్లెట్ షేపు ఫేస్ కట్ ఉన్నటువంటి హెడ్ ల్యాంప్ చాలామంది మనుషులను అయితే ఇప్పటికీ చాలా వరకు కూడా ఇంప్రెస్ చేసిందన్నమాట సో పల్సర్ 150 స్టాండర్డ్ ఎడిషన్లో మనం ఈ యొక్క హాలోజన్ బల్బ్ సెటప్ అయినప్పటికీ కూడా మంచి లుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఎదురొచ్చే బైక్ మనకి పల్సర్ స్టాండర్డ్ వేరియంట్ అని చెప్పి మనం గుర్తుపట్టే విధంగా అయితే ఉంటుందన్నమాట ఇక టెయిల్ ల్యాంప్ విషయానికి వచ్చేసరికి యూనిక్ టెయిల్ ల్యాంప్ అయితే మనం పల్సర్ 150 స్టాండర్డ్లోనే చూడొచ్చు స్టెప్ అప్ LED టెయిల్ ల్యాంపు మనకి చాలా బ్రైట్గా కనిపిస్తుంది వెళ్ళేది మనకి పల్సర్ని గుర్తుపట్టే విధంగా
సో బట్ ఇది వచ్చేసరికి టెయిల్ ల్యాంప్ మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో కంపేర్ చేసుకున్నట్లు N160కి ఉంది, బట్ N150కి ఉంది. అట్ ది సేమ్ టైం మనకి N సిరీస్లో వచ్చేసరికి మనకి ఇంకా వేరే బైక్స్ ఉన్నాయి, హై ఎండ్ సీసీలో వాటిలో కూడా కనిపిస్తుందన్నమాట. సో ఈ రెండు బైకుల మీద కూడా డీసెంట్ రైడ్ చేయడానికి అస్సలు కుదరదు, ఎందుకంటే ఈ పల్సర్ బైకుల మీద మనం ఎక్కిన దగ్గర నుంచి ఎక్సిలేటర్ అనేది మన కంట్రోల్లో ఉండదన్నమాట. బెటర్ స్పీడ్ అందుకోవాలని, కొంచెం అగ్రెసివ్గా నడపాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు బైకుల గురించి, మైలేజ్ గురించి మీరు అసలు పట్టించుకోవద్దు. రెండు కూడా మీకు 45 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల మధ్యలో రఫ్ అండ్ టఫ్ కొట్టినా వస్తాయన్నమాట. సో ఓవరాల్గా ప్రైస్ అయితే నేను మీకైతే చెప్పడం జరిగింది, 10,000 రూపాయల ప్రైస్ రేంజ్లో మీరు రెండు బైకుల్లో ఏది బైక్ కొనాలి అనే దాని గురించి ఆలోచించినట్లయితే, ఫైనల్గా నేను చెప్తున్నాను, ఎవరైతే కొత్త ఫీచర్సు, పక్కా స్పోర్ట్ వేరియంట్ కావాలి, అలాగే కొంచెం బెటర్ ఫీచర్స్ ఉండాలి, అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు కాబట్టి, అలాగే కొంచెం డిజిటల్ కన్సోల్, హెడ్ ల్యాంప్ సెక్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి, స్పోర్టియర్గా ఉండాలనుకుంటే N150 తీసుకోండి. బట్ ఎవరైతే ఆ క్లాసిక్ లుక్స్ని, ఏదైతే మనకి ఓల్డ్ పల్సర్ మ్యాని అని కోరుకునే వాళ్ళు, కొంచెం ఆ బుల్లెట్ షేప్ కట్ తోటి చూడటానికి బోల్డ్ స్టైల్లో ఉండేవాళ్ళు ఏదైతే ఉన్నారో, అలాంటి స్టైలిష్ లుక్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పాత పల్సర్ని అయితే మాత్రం 10,000 రూపాయలు తక్కువలో హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకున్న నచ్చిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి వీడియోని. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తున్న అంతవరకు సెలవు తీసేసరికి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.